India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste sir. Namaste. Sir, ippudu for example, na daggara oka laksha rupayalu unnai. Market lo chuste chaala anni companies mutual funds unnai. Aithe nenu endulo investment pedithe best antaru. Aithe ee mutual funds anni enduku okke returns ivvu sir? Avunu, idi manchi doubt. మంచి సందేహం అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే మ్యూచువల్ ఫండ్స్లో మూడు రకాలు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి మిడ్ క్యాప్ ఉంటాయి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇవే కాకుండా కాంట్రా ఫండ్స్ అంటే స్మాల్ మిడ్ కలిపి ఉన్నటువంటివి ఉంటాయి సెక్టార్ ఫండ్స్ ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ ఫార్మా ఎడ్యుకేషన్ ఎఫ్ఎంసీజీ ఇలా సెపరేట్ ఫండ్స్ ఉంటాయి మళ్ళీ వీటిల్లో డివిడెండు గ్రోత్ ఇచ్చే ఉంటాయి ఫండ్స్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఉండేటటువంటి ఫండ్స్ ఉంటాయి ఇక మీరు అన్నట్టు లక్ష రూపాయలు మీ దగ్గర ఏదైతే ఉందో అన్నీ ఎందుకు రిటర్న్స్ ఇవ్వవు అంటే వాళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇవ్వటం జరుగుతుంది అయితే మీరు ఎన్నుకునేటటువంటి మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ స్ప్లిట్ చేయాలి అంటే ఉదాహరణకి ఒక 50,000 30,000 20,000 లేదు 30 40 అంటే ఒక 3 లేదు ఒక 4 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏం అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేయటం ఒక పద్ధతి ఆ మ్యూచువల్ ఫండ్స్లో హోల్డింగ్స్ ఏమున్నాయో చూడటం ఒక పద్ధతి ఈ హోల్డింగ్స్ పోర్ట్ఫోలియో చూసిన తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్స్ 5 స్టారా 4 స్టారా రేటింగ్ చూడాలి రిటర్న్స్ ఎంత ఇచ్చిందో ఆ మ్యూచువల్ ఫండ్ 1 వీక్ 1 మంత్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది తర్వాత మనం తీసుకునేటటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఎందులో ఇన్వెస్ట్ చేసింది అంటే ఉదాహరణకి ఇప్పుడు 2 రకాలన్నమాట ఓల్డ్ ఎకానమీ న్యూ ఎకానమీ అని 2 ఉంటుంది ఓల్డ్ ఎకానమీ అంటే ఏంటిదంటే కొన్ని 100,000 ఎకరాలు ఉండాలి మనుషులు మ్యాన్ పవర్ ఉండాలి ఉదాహరణకి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫర్టిలైజర్స్ కంపెనీలు ఉంటాయి స్టీల్ కంపెనీలు ఉంటాయి కొన్ని 100,000 ఎకరాలు ల్యాండ్ కావాలి మ్యాన్ పవర్ కావాలి వాళ్ళు అంటే టెక్స్టైల్ కంపెనీలు పనిచేయాలి అంటే వీళ్ళు మ్యాన్ పవర్తోటి అన్ని పనిచేస్తే వాళ్ళ శాలరీసు అంటే ప్రకృతి నుంచి అవన్నీ తట్టుకొని కంపెనీ లాభాల్లోకి వచ్చినాక ఈ జీతాలు ఖర్చులు బోను అన్నీ పోయినాక మిగిలిపోయినాక సంపాదనలో పడ్డ తర్వాత అప్పుడు కంపెనీ అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం ఒక పద్ధతి అయితే అలా కాకుండా న్యూ ఎకానమీ ఇప్పుడంతా న్యూ ఎకానమీ అంటే ఏంటంటే శాటిలైట్ ద్వారా పనిచేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యూ ఎకానమీ కిందకి వస్తాయి న్యూ ఎకానమీ ద్వారా పనిచేసేది ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ అంటారు టెలికామ్ ఉంది ఈ టెలికామ్కి రిలేటెడ్ ఏమున్నాయి రాబోయే రోజుల్లో ఇప్పుడు శాటిలైట్లు పోతున్నాయి ఈ శాటిలైట్లు ఏమేమి పోతున్నాయి ఈ పోయిన శాటిలైట్ ద్వారా ఆ ఉపగ్రహాల ద్వారా ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ మీకు సింపుల్ చెప్తున్నాం ఓటీపీ అనేది ఇప్పుడు ఒక కామన్ అయింది ఏది చేసినా ముందు ఓటీపీ వస్తుందండి మీరు ఆ నెంబర్ చెప్పండి అని అంటారు అంటే ఈ ఓటీపీ సర్వీస్ చేసే ఒక కంపెనీ ఉంది ఈ ఓటీపీలు సర్వీస్ చేసే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ రాబోయే రోజుల్లో ఇంకా బెనిఫిట్ అయింది ఒకప్పుడు ఓటీపీ ఉంది కానీ ఇప్పుడు ప్రతిదానికి కంపల్సరీ ఓటీపీ అయింది అంటే ఓటీపీ అవసరం ఎంత అవుతుంది అంటే ఓటీపీ సర్వీస్ చేసేది ఓటీపీ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి రాబోయే రోజుల్లో ఎంత బిజినెస్ ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి అదొకటి ఇక ఒకప్పుడు మనకి ఏదైనా ఒక ఊరు పోవాలి అంటే తెలిసిన రూట్లో వెళ్తాం ఇప్పుడు తెలిసిన రూట్ లేదు గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతాం అయితే గూగుల్ మ్యాప్ దేని ద్వారా పనిచేస్తుంది గూగుల్కి ఏమన్నా తెలుసా నువ్వు ఇట్లా పో అట్లా పో అని ఇవో ఈ రూట్లో పోకో ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో బ్యాన్ అయిపోయింది ఈ రూట్లో పో అని గూగుల్ మ్యాపే ట్రాఫిక్ ఉంటే రెడ్ గ్రీన్ ఎట్లయితే చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఆ శాటిలైట్తో చేస్తుంది అది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ మ్యూచువల్ ఫండ్స్లో మనము ఈ హోల్డింగ్స్ అంటే ఏ కంపెనీల్లో ఉన్నాయో అవి మనం చూసుకొని ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని తెలుసు ముందు మ్యూచువల్ ఫండ్ అంటేనే తెలవాలి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఆ మ్యూచువల్ ఫండు
రిటర్న్స్ ఎత్తుంది, ఆ కంపెనీ హోల్డింగ్స్ ఏముంది, ఆ షేర్లు ఏమేమి పనిచేస్తాయి, అవి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎంతో కొంత ఐడియా ఉండాలి మనకి. అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ దీంట్లో స్మాల్, మిడ్, హైబ్రిడ్ అని, తర్వాత ఈక్విటీ ఉంటుంది, అంటే షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టేవాడు ఉంటాడు. కొంతమంది డెట్ అని అంటారు, అంటే గవర్నమెంట్ వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, అంటే సేఫ్గా, అంటే ఎక్కువ రిస్క్ లేకుండా ఉన్నటువంటివి. ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఓకే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ సింపుల్గా ఏం చేస్తాయి, వీళ్ళు కూడా తీసుకెళ్ళి షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెడతాయి. షేర్ మార్కెట్లో ఏవైతే పెట్టుబడి పెడతాయో ఆ కంపెనీలు పర్ఫార్మెన్స్ని బట్టి మ్యూచువల్ ఫండ్ కూడా మనకి రిటర్న్స్ ఇవ్వటం జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఒకటి రెండు లేవు, 1000+ ఉన్నాయి ఆర్గనైజేషన్. ఈ 1000+ ఆర్గనైజేషన్స్ సింపుల్గా ఇప్పుడు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా, అంటే మనీ డాట్ రీడిఫ్, మనీ కంట్రోల్, ఎన్ఎస్సీ, బిఎస్సీ, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఇట్లా చాలా చాలా షేర్ మార్కెట్ రిలేటెడ్ పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ అని క్లిక్ చేసి 5-స్టార్ రేటింగ్ చూసి ఏ మ్యూచువల్ ఫండ్ ఎంత ఉంది, ఆ ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది, వాటితో పాటు మనం ఒక 1 లక్షని ఒక దగ్గరే కాకుండా 4-5 మ్యూచువల్ ఫండ్స్లో వేయటం అనేది సేఫ్. ఎందుకంటే ఈ సెక్టార్లు ఉంటాయి, ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఫార్మా, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, అయితే కొన్ని సెక్టార్లు ఓకే. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఉంది, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. ఎందుకంటే మార్కెట్ పెరిగినా తగ్గినా ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం తినేవి తాగేవి, ధరలు పెరిగినా మనం తినాలి కొనాలి. ఇప్పుడు గోధుమలు ఉన్నాయి, గోధుమ పిండి ఉంది, ధర తగ్గినా ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, ధర తగ్గినా కొనాల్సిందే, ధర పెరిగినా కొనాలి. కాకపోతే ధర పెరిగితే కొంచెం క్వాంటిటీ కొంటారు, ధర తగ్గితే కొంచెం మామూలుగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఏదైనా సరే కొనాల్సిందే. అంటే ఇది ధర పెరిగినా మనం కొనకుండా ఉండలేము, ధర తగ్గినంత మాత్రమే ఎక్కువ కొనలేము. కానీ మనం చూడవలసింది ఏమిటి అంటే మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏవైతే ఉన్నాయో, కొన్ని మనం ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కానీ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ సెక్టార్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, రియల్ ఎస్టేట్ సెక్టార్, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎన్హెచ్ఏ అంటాం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే రోడ్లు ఎప్పుడైతే బాగా వేయటం జరుగుతుందో అవన్నీ. అంటే మనము ఆ కంపెనీల యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి ఏ సెక్టార్ గ్రోత్ ఉండబోతుంది రేపు, డిఫెన్సా, లేకపోతే చంద్రయాన, బ్యాంక్, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, ఆ సెక్టార్ని బట్టి మనం ఆ సెక్టార్లో ఏవేవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, స్మాల్, మిడ్, ఎంటర్ప్రైజ్ అంటే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, వాటిల్లో చూసుకొని మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏది మ్యూచువల్ ఫండ్స్లోని. అట్లని మొత్తం ఒక్క మ్యూచువల్ ఫండ్స్లో మనము చేయకూడదు, అందులో కొంత ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి, కొంత క్యాష్ కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు 1 లక్ష ఉంది మీ దగ్గర, 1 లక్ష అందులో 20, అందులోకి 20, అందులోకి 30 అట్లా వేసారు, ఇంకో 20-15 పాతుకో మళ్ళీ క్యాష్ రూపంలో ఉంచుకోవాలి. ఎందుకు అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే మ్యూచువల్ ఫండ్ కొంచెం ఫాలో అయ్యి ఏదన్నా తగ్గినా మళ్ళీ మనము రీఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉండాలి. ఇంకోటి క్యాష్ కొంత ఉంచుకుంటే ఏదన్నా అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే అబ్జర్వేషన్ కానీ ఉంచుకోవటం అనేది సేఫ్. ఇక నెక్స్ట్ వచ్చి మనము ఈ ఎవరైతే ఫైనాన్షియల్ కాకుండా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం గైడ్లైన్స్ తీసుకోవాలి. ఎందుకు నేను మ్యూచువల్ ఫండ్లో ఇంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మరి మీరు ఏ ప్రికాషన్స్, అంటే ఎప్పుడైనా సరే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటామో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ జాగ్రత్తలు అంటే ఏంటిది, స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వీక్ ఎంత ఉంది, అంటే ఏంటి, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు. ప్లస్ పాయింట్లు ఏమిటి, మైనస్ పాయింట్లు ఏమంటాయి, వీటినే షేర్ మార్కెట్ టర్మినాలజీలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, మైనస్, నెగిటివ్. అంటే ఏంది, ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో కనపడే కాకుండా కనపడని ఖర్చులు ఏమైనా ఉన్నాయి, కనపడని లాస్లు ఏమున్నాయి, ఒకవేళ కనపడని లాసులు ఏమొస్తే మనం ఏం తీసుకోవాలి, ఎంతో కొంత బేసిక్గా మనం ఐడియా అయినాకే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఏ పని చేసినా జనరల్గా మనం సూపర్ మార్కెట్కి పోయినా డైరెక్ట్గా పోగానే బాస్కెట్లో వేసుకుంటూ పోవు, ఏం చేస్తావు, ప్రైస్ చూస్తావు, ఆఫర్ చూస్తావు, కంపెనీ చూస్తావు, ఎక్స్పైరీ డేట్లు చూస్తావు, ఆఫరు, ప్రైసు, నీకు అంటే బ్రాండ్ అంటే ఇప్పుడు బ్రాండ్ చూసి ఇవన్నీ చూసి వాడు
ఎంఆర్పికి మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తుండో అవన్నీ చూసుకొని అప్పుడు నువ్వు బాస్కెట్లు వేసుకుంటూ పోతూ ఉంటావు. అంటే ఏంది, ఒక ఇప్పుడు వీకెండ్ శ్రావణ మాసం ఆఫర్ వచ్చింది, కేజీ సేల్ అంటారు బట్టల కొట్లు, అనగానే బట్టలు పోయి నేర్కొనవు. ఎంఆర్పి ఎంత, ఆఫర్ ఎంత, బై వన్ గెట్ వన్ ఆ, బై టూ గెట్ త్రీయా, క్రెడిట్ కార్డుతో ఎంత, డిస్కౌంట్ ఎంత, మళ్ళీ నీకు ఈఎంఐకి వితౌట్ జీరో ఇంట్రెస్ట్ తోటి ఎంత, ఇవన్నీ లెక్కలేసి మనం ఎంక్వైరీ చేస్తాం. అంటే మనం సూపర్ మార్కెట్కి పోయినా, ఒక బట్టల కొట్టుకు పోయినా, ఏదైతే మనం కొనాలి అని అనుకుంటున్నప్పుడు, అలానే మనం 1 లక్ష రూపాయలు షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే బేసిక్ దాని గురించి ఒక 1 అవర్ 2 అవర్స్, ఒక 1 ఆర్ 2 డేస్ దాని మీద వెబ్సైట్లలో ఏమున్నాయి, మన గూగుల్కి వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్ ప్రికాషన్స్ అని తీసుకుంటే ఇచ్చేస్తుంది. లేదు యూట్యూబ్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ బిగినర్ అని అంటే దానికి సంబంధించిన యూట్యూబ్లు వస్తాయి, మళ్ళీ టెలిగ్రామ్లోకి వెళ్తే వస్తాయి. ఇలా మనం ఏం చేయాలి, దాని గురించి ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మనము మనకంటూ ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనం ఎవరితో ఒకరితో కాంటాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తాడు, ఆయన ఏదో చెప్తుంటాడు కదా, ఏమంటే ఇట్లా కాదండి అట్లా కాదండి అంటారు. మనకు కొంచెం తెలిసిన తర్వాత ఆయన నిజం చెప్తుండా, అబద్ధం చెప్తుండా, రైటా రాంగా, మళ్ళీ మనం ఏం చేయాలి, డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు మీకు సేఫ్గా ఎప్పుడైనా సరే షేర్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా బిజినెస్ మాదిరే చేయాలి. బిజినెస్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కోవాలి ఎక్కువలో అమ్మాలి, అంటే క్వాలిటీ ఉండాలి, ప్రైస్ తక్కువలో ఉండి పెరిగినప్పుడు అమ్మాలి. అంతే తప్ప బిజినెస్ అంటే గుడ్డిగా చేసేది కాదు. ఇది కూడా ఒక విధమైన ఇన్వెస్ట్మెంట్ కూడా, బిజినెస్ కిందే ఆలోచించు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రొఫెషనల్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.